బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ ఢిల్లీ వెళ్లారు. లిక్కర్ స్కామ్ కేసులో రేపు ఆమె ఈడీ ముందు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే విచారణకు హాజరవుతారా లేక గతంలో మాదిరిగా తన న్యాయవాదిని పంపిస్తారా అనేది ఉత్కంఠగా మారింది. విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు జారీ చేయడంపై కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఒక మహిళను విచారించేందుకు ఈడీ కార్యాలయానికి పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితుడు రామచంద్ర పిళ్ళ ఈడీ కస్టడీ రేపటితో ముగుస్తుంది. రేపు రామచంద్ర పిళ్ళతో కలిపి కవితను ప్రశ్నించే అవకాశం ఉంది. దీంతో రేపు ఎలాంటి పరిణామాలు జరుగుతాయన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఢిల్లీ లిక్కర్ కేసు విచారణలో ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. మహిళగా తనను ఈడీ ఆఫీస్ కు పిలిచి విచారించడాన్ని తప్పుపడుతూ ఈ నెల 16న సుప్రీంలో సవాల్ చేశారు కవిత. ఈడీ సమన్లను కొట్టివేయాలని కోరారు. ఈ నెల 24న పిటిషన్ పై విచారణ జరుపుతామని గతంలోనే సుప్రీంకోర్టు ప్రకటించింది. ఇటు కవిత పిటిషన్ పై సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఈడీ. ఎలాంటి ముందస్తు ఆర్డర్లు పాస్ చేయకుండా కేవియట్ దాఖలు చేశారు ఈడీ అధికారులు. తమ వాదన వినకుండా ఎలాంటి నిర్ణయాలు వెల్లడించరాదని కోర్టును కోరారు ఈడీ అధికారులు. ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితుడు రామచంద్ర పిళ్ళ ఈడీ కస్టడీ రేపటితో ముగుస్తుంది. రేపు రామచంద్ర పిళ్ళతో కలిపి కవితను ప్రశ్నించే అవకాశం ఉంది. దీంతో రేపు ఎలాంటి పరిణామాలు జరుగుతాయన్నది కూడా ప్రస్తుతం ఆసక్తికరమైన విషయం. మరోవైపు ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణకు సంబంధించి ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి. మహిళగా తనను ఈడీ ఆఫీసుకు పిలిచి విచారించడాన్ని తప్పుబడుతూ ఈ నెల 16న సుప్రీంకోర్టులో సవాల్ చేశారు కవిత. ఈడీ సమన్లను కొట్టివేయాలని కోరారు. ఈ నెల 24న ఆ పిటిషన్ పై విచారణ జరుపుతామని గతంలోనే సుప్రీంకోర్టు ప్రకటించింది. ఇటు కవిత పిటిషన్ పై సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఈడీ. ఎలాంటి ముందస్తు ఆర్డర్లు పాస్ చేయకుండా కేవియట్ దాఖలు చేశారు ఈడీ అధికారులు. తమ వాదన వినకుండా ఎలాంటి నిర్ణయాలు వెల్లడించరాదని కోర్టును కోరారు ఈడీ అధికారులు.